విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రైతుల ధాన్యం దగ్ధమైన సంఘటన నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం పాములపాడులో చోటు చేసుకుంది. కొనుగోలు కేంద్రంలో సరిపడా స్థలం లేకపోవడంతో కొంతమంది రైతులు తమ పొలాలకు సమీపంలో ధాన్యాన్ని నిల్వ చేశారు. సమీపంలోని విద్యుత్ తీగలు ఒకదానికొకటి దాక్కడంతో నిప్పురవ్వలు చెలరేగి ధాన్యంపై ఉంచిన గడ్డి అంటుకుని ధాన్యం రాసులకు మంటలు వ్యాపించాయి. మంటలు గమనించిన రైతులు గ్రామ పంచాయతీ నీటి ట్యాంకర్ తో వాటిని ఆర్పేశారు. మిగిలిన ధాన్యాన్ని వేరే చోటకు తరలించారు. విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతున్నాయని పలుమార్లు విద్యుత్ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని రైతులు వాపోయారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో రైతుల ధాన్యం దగ్ధమైన సంఘటన నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం పాములపాడులో చోటు చేసుకుంది. కొనుగోలు కేంద్రంలో సరిపడా స్థలం లేకపోవడంతో కొంతమంది రైతులు తమ పొలాలకు సమీపంలో ధాన్యాన్ని నిల్వ చేశారు. సమీపంలో ఒకదానికొకటి తాకడంతో నిప్పురవ్వలు చెలరేగి ధాన్యంపై ఉంచిన గడ్డి అంటుకుని ధాన్యం రాసులకు మంటలు వ్యాపించాయి. మంటలు గమనించిన రైతులు గ్రామ పంచాయతీ నీటి ట్యాంకర్ తో వాటిని ఆర్పేశారు. మిగిలిన ధాన్యాన్ని వేరే చోటకు తరలించారు. విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతున్నాయని పలుమార్లు విద్యుత్ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని రైతులు వాపోయారు. ఇంకేమో